నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతకృష్ణ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇప్పుడు అట్లనే ఇన్ని రోజులు అంటే ఇప్పుడు లాస్ట్ ఎంపీ ఎలక్షన్లో కానీ శాసనసభ ఎన్నికల్లో కానీ అసలు టీడీపీ తెలంగాణలో ప్రత్యక్షంగా పోటీ చేయలేదు కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ప్రతి ఎలక్షన్లో టీడీపీ ఉంటుంది అని చెప్పేసి నిన్న జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు మాట్లాడారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఒక ఇంకా అధ్యక్షుడు అంటే తెలంగాణకి టీడీపీ అధ్యక్షుడిని నియమించే పనిలో పడ్డారు అధినేత అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి ఎంతవరకు మళ్ళీ మళ్ళీ అంటారు సార్ యాక్చువల్గా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి కాబట్టి దాని సర్వేలో చెప్తున్నప్పుడు పోయిన ఎలక్షన్ దానికి ముందు ఎలక్షన్ నుంచి ఎలా డ్రాప్ అవుట్ అయ్యింది కాంగ్రెస్ ఎలా మళ్ళీ ఇది అయింది అనేది స్టేట్ వైజ్ చెప్తారు ఇంకొక టెన్ డేస్లో ఇవన్నీ వచ్చేస్తాయి సో అంత మార్పు వచ్చినప్పుడు పడిపోయాను కాంగ్రెస్ వల్ల లెగింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ లెవెల్కి వెళ్ళిపోయి వీళ్ళకి ఇండి బ్లాక్ పేరుతోటి వాళ్ళు ఆల్మోస్ట్ ఆ రెండు వందల రెండు వందల యాభై వరకు వెళ్ళే అవకాశం ఉండొచ్చు తెలుస్తుంది ఇంకో ఎగ్జిట్ పోల్స్ కూడా పూర్తిగా నమ్మేస్తాం మనకంటే కొంచెం ఎక్కువ మందితో పెట్టి మాట్లాడి వచ్చిన వాళ్ళు అంతే ఎగ్జిక్ట్ పోల్స్ కరెక్ట్ అయితే లగడ్పాటు రాజగోపాల్ అది హీరో కదా అని చేత అవి ఏమి పూర్తిగా నమ్మనవసరం అవసరం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే తెలంగాణ అడిగిన ప్రశ్నకి కరెక్ట్ సమాధానం ఏంటంటే తెలుగుదేశం అని ఒకప్పుడు లీడింగ్ కదా ఎప్పుడు జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు ఇప్పుడు జాయింట్ స్టేట్గా వద్దు మాకు విడదీయమన్నప్పుడు ఎవరు వెళ్ళిన అక్కడ ఆంధ్రా వరల్డ్ పార్టీ అని తెలుగుదేశం వెళ్ళొచ్చు ఎంటాగనిస్ట్లు అంట దాన్ని ప్రొటాగనిస్ట్ ఎవరు కేసీఆర్ ఆ లిఫ్ట్ పట్టుకొచ్చి విడదీశాడు ఆ విడదీసినప్పుడు స్టేట్ ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ వాళ్ళకి మోసం చేసింది కేసీఆర్ ఒక దళితుడు చీఫ్ మినిస్టర్ చేస్తా అన్నది మోసం చేసింది కేసీఆర్ తర్వాత ఫ్యామిలీ అంతా పది సంవత్సరాలు రూజ్ చేసి ప్రాపర్టీస్ 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 తడ్ మేనల్డు కొడుకు కూతురు అందరూ కలిసి చాలా లూట్ చేసారు ఎవరు చేయలేదంటే చాలామంది చేస్తారు చంద్రబాబు నాయుడు చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాడు చేయని వాళ్ళు ఎవరు లేరు అక్కడ ఎవరు ఎక్కువ చేశారు అనేది మా తప్పితే ఆ విధంగా కేసీఆర్ ఫ్యామిలీ చాలా బ్యాడ్ అయిపోయింది ప్లస్ పార్టీ పేరుని మార్చేసి ఏకంగా నేషనల్ లెవెల్కి వెళ్ళిపోదామని అక్కడ ఒక బ్యా బ్యూటిఫుల్ బిల్డింగ్ అయితే తీసుకుని జనపతిలోను ఇవన్నీ చేశారు పార్టీ పేరు ఎప్పుడైతే మార్చారో టీఆర్ఎస్ బలం పడిపోయింది నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి పార్టీ మార్ పేరు మార్చడం అనేది ఫస్ట్ ఇట్స్ ఎ బ్లండర్ ఐమ్ సారీ చాలా మంది బ్లండర్ మిస్టేక్ అన్నారు బ్లెండర్ అంటేనే మిస్టేక్ ఇది నమస్తే మీ అందరికీ కొంత అలా కొన్ని కొన్ని వర్డ్స్ కరెక్ట్ చేసుకుంటాను నేను నేను కరెక్ట్ చేసుకుంటాను బ్లెండర్ అంటేనే మిస్టేక్ పెద్ద బ్లండర్ మిస్టేక్ అనిపడతాడు సార్ తప్పలేను ఎవరు ఎదవా పండలన్నా మిస్టేక్ అని ఒకటే అదైందా సో అది ఒకటి తెలుసుకోండి బ్లెండర్ ఆర్ మిస్టేక్ బ్లెండర్ మిస్టేక్ అనుకండి బాబు నా వీడియోలకి దా విధమైన ఆడియన్స్ చూస్తారు బ్లండర్ పెద్ద బ్లెండర్ అది పెద్ద మిస్టేక్ సో సరిదిద్దుకోలేని మిస్టేక్ అనొచ్చు అనొచ్చు సో మళ్ళీ రామాయణంలో పిడకలు పెట్టలే అదొకటి కరెక్షన్ ఛానల్స్కి సో ఇక్కడ తెలుగుదేశానికి పడిపోయింది అనుకున్నది పూర్వ వైపు రావచ్చు అని ఎందుకంటున్నాడంటే రేవత్ రెడ్డి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ అయ్యి అలా కాంగ్రెస్ ఒక లెవెల్కి నిలబెట్టాడు ఇక్కడ తెలంగాణలో ఇది చెప్పతే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా జీరో చెప్తుంది రాబోయే ఎగ్జిట్ పోల్స్ ఎవరికి టీఆర్ఎస్కి వాళ్ళ ఫ్యామిలీ అన్ని విధాలు బ్యాడ్ అయిపోయారు టెలిఫోన్ ట్యాపింగ్ కావాలంటే అదే అని ఇదే మొత్తం ఆ కాళేశ్వరం అంటే ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఒక చోట కాదు అన్ని చోట్ల బ్యాడ్ అయిపోయింది దానికి ఇంగ్లీష్లో సామెత ఉంటుంది ద హయ్యర్ యూ ఫ్లై ద హార్డ్ యూ ఫాల్ ఎదుగుట వినుగుట కొరకే అది గర్వం ఇచ్చేసింది ఫ్యామిలీ అందరు గర్వం వచ్చేసింది మొత్తానికి వాళ్ళు దెబ్బయిపోయారు ఈ టైంలో ఇది కరెక్ట్ టైం పాలిటిక్స్ ఎట్ టైం సినిమాల్లో కామెడీ టైమింగ్ ఎలాగ అంటారు పాలిటిక్స్ కూడా టైమింగ్ అనమాట ఈ టైమింగ్లో ఇప్పుడు అక్కడ బీజేపీ ఓడిపోయి ఆంధ్రాలో టీడీపీ కూడా గెలిచిందనుకో అప్పుడు హవా ఇక్కడ కూడా సాగుద్ది ఉన్నారు ఆంధ్ర ప్రాపర్టీస్ సగం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఎందుకు సెపరేట్ చేశారు చాలామంది పేదవాళ్ళకి చాలామంది డౌన్ రోడ్ అంత ఏరియాల వాళ్ళకి గత యాభై ఆరు సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో గడ్డమే పుట్టిన పేద రైతులకి డెఫినెట్గా అది సెపరేట్ చేయటం వాళ్ళు కోరుకున్న ప్రకారం ఇవ్వడం అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లోకి ఇన్వెస్ట్మెంట్లో అన్నీ ఇంకా వచ్చేవాళ్ళు తప్పితే పోయేవాళ్ళు లేరు అంటే అక్కడ జగన్ గవర్నమెంట్లో బిజినెస్ చేయలేము బాబు అని నమస్కారం పెట్టేశారు మనం అతను ఫేవరబుల్గా మాట్లాడినా కూడా నిజం ఇది మేము వ్యాపారం చేయలేము అక్కడ అని అది వదిలిపెట్టేసి ఇంకొక ఇరవై పర్సెంట్కి వస్తారు హైదరాబాద్ అలా కాకపోయినా హైదరాబాద్ అలవాటు పడిన ప్లేసు అలవాటు సుభిక్షమైన ప్లేస్ ఇది సినిమా ఫీల్డ్ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కటి కోటేశ్వర జైడి రెండు ఐదు లక్షలకు మూడు ఐదు లక్షలు కొనుక్కున్న ఎకరం ఇరవై కోట్లు అయిపోయింది ఇక్కడ అదైందే ఇంక్లూడింగ్ బన్నీ సొంతంగా సంపాదించుకున్న డబ్బులతో నాలుగు ఎకరాలు కొనుక్కున్నాడు ముందు ఇంత సంపాదించినప్పుడే అది ఈ రోజున ఎకరం ఇరవై కోట్లు అయిపోయింది ఓకే మేము ఒక డ్రైవర్ని పట్టుకొచ్చాం అక్కడ అక్కడి నుంచి ఒక బెంజ్ కార్ మా కజిన్ కార్ బెంజి కార్ పెట్టడానికి ఆడ ఆ రోజులో మూడు లక్షలు పట్టు ఒక ఎకరం కొనుక్కున్నాడు ఓకే అది ఇరవై నాలుగు కోట్లు అంటే ఇప్పుడు ఆడికి ఇప్పుడు ఐదు ఆరు కార్లు సినిమాలు తిరుగుతూ ఉంటాయి ఎలా కోటీస్ రోడ్ ఉంటాను నేను అతను మీకు సార్ వాడుకు ఐదు ఆరు కార్లు వ్యవహారం అన్నీ ఉన్నాయన్నమాట మా కజిన్ కార్ మీద అక్కడికి అన్నీ ఉన్నా కూడా మా కజిన్ దాని మీద బెంజ్ ఎప్పుడంత తొక్కాలంటే డ్రైవ్ చేయాలంటే ఆడనే పిలుస్తారు నాకు కూడా డ్రైవర్కి కావాలంటే అడిగే చెప్తాం అది పట్టుకొచ్చింది మేము మీకు ఇప్పుడు సో ఆడ దగ్గర ఉన్న కోట్లు మా దగ్గర కోట్లు లేవు ఇప్పుడు ఆడ ఇప్పుడు పది కోట్లు వస్తుంది అది సో అదేవిధంగా నాగార్జున కూడా నూట యాభై నూట అరవై ఎకరాలు కొన్నాడు అప్పుడు ఎకరా ఇరవై లక్షల చూపు కొన్నది ఇప్పుడు అంతే అది ముప్పై కోట్లు అది హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కడు బాగుపడ్డాడు జిస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కిందను ల్యాండ్ ఆఫ్ డెవలప్మెంట్ కింద లెక్క ప్రపంచంలో దుబాయ్ తర్వాత మంచి దాన్నే దీన్ని ఇప్పుడు కపలిచ్చేయాలని చూస్తుంది బీజేపీ యూనియన్ టెరిటరీ ఇచ్చేద్దామని చెప్పేసి అదేందా వాళ్ళు అన్ని విధాలా ఇక్కడ సౌత్ నుంచి డబ్బులు కావాలి ఇక్కడ పొలిటి ఇక్కడ నిలబడిన సీఎంలు డబ్బులు పంపిస్తారు వాళ్ళకి కాంగ్రెస్ కాంగ్రెస్ కార్డులకి వైఎస్ రాజశేఖర రెడ్డి పంపించేవాడు ఇతర పంపించాడు మొన్న ఎవరు రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చే స్టేట్లు ఇయే ఈ డబ్బులు ఖర్చు పెడతారు అక్కడ పార్టీకి మీకు ఇప్పుడు సో ఈ సుభిక్షమైన స్టేట్లు ఎక్కడ మన దక్షిణ భారతదేశంలో వాళ్ళంతా దగ్గర దబ్బుతూ ఉంటారు గుజరాత్ అంతా మేయటం వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళే డెవలప్ అవుతారు కానీ ఈ పీఎంలు వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు కాబట్టి మన మిగతా సాధారణ రాష్ట్రాలకేం చేయరు ఈ టైంలో అక్కడ మోడీ గారు కానీ కుదుర్లు కదిలిపోయి ఓడిపోయి ఇండి బ్లాక్ ఉంది కదా రాహుల్ గాంధీ వచ్చేస్తే వాళ్ళు అలవాటు పడిన ఎక్కడి నుంచి అక్కడ జంప్ చేస్తూ ఉంటాడు మనవాడు రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్లో కలిసిపోతాడు మనోడు ఎవరు టీడీపీ ఓకే కలిసిన రోజు రావద్దరు ఇక్కడ స్ట్రాంగ్ అయిపోతాడు తెలంగాణలో కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంటుంది కాంగ్రెస్ తోటి కలిసి అక్కడ తోటి కలిసి అక్కడ అవకాశవాదంగా బీజేపీతో ఎలా కలిసారో ఇక్కడైతే మళ్ళీ పార్టీ పుంజుకుంటుంది పుంజుకొని ఒక యాభై సీట్లు వచ్చా స్లోగా మళ్ళా వస్తారు అందరూ తెలంగాణ వాళ్ళు ఉంటారు అక్కడ పార్టీ తెలుగుదేశం మీకు అర్థమైందా తెలంగాణ అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు పెట్టరు కదా క్యాండిడేట్లే పెట్టుకుంటే ఎవడో ఒప్పుకోడు ఇక్కడ తెలంగాణలో ఉన్న రాజకీయవేత్తలే ఉంటారు వాళ్ళది తక్కువ లేదు కదా ఒకప్పుడు తెలుగుదేశం ఎక్కడి నుంచి పుట్టింది కదా అందులో ఒక మెంబర్ అతను కేసీఆర్ సపరేట్గా ఏం పుట్టలేదు ఒకవేళ నిజంగా స్టేట్ సెపరేట్ అయితే ఒక దళితుడిని చీపును చేస్తన్న సంగతి కూడా విస్మరించాడు బై ఆల్ మీన్స్ కాదు ఆ కుటుంబం పైకి లేకదు సంపాదించుకుని అలాగే సంపాదించుకుంటారు అలాగే ఉంటుంది తప్పితే ఇంకేం అవి కాపాడుకోవడం చెప్తే ఇంకా ఆ పార్టీ ఫినిష్ టీఆర్ఎస్ని తుడిచేస్తారు పట్టుకుని నేను తెలుగుదేశాన్ని ఎలా తుడిచిస్తాను అన్నాడో అది నీకు జరుగుద్దు ఇప్పుడు నువ్వు ఒక్కొక్కరి మీద అలా చూపించినప్పుడు నీ మూడేళ్ళు చూపిస్తూ ఉంటాయి అది జరిగింది కేసీఆర్కి మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఎక్కడ ఉంటుంది కేసీఆర్ అంటేనే అని ఒక మినిస్టర్ అడిగినప్పుడు మినిస్టర్ ఇస్తే సెపరేట్ స్టేటే లేదు మినిస్టర్ అడిగేటప్పుడు ఎన్టీ రామారావు కూడా తిరుగుతూ ఎన్టీ రామారావు గారి పేరే పెట్టేస్తున్నాడు కొడుకుకి నేను ఎంత ఇటువంటిది ఎక్కడ చూడలేదు నేను ఎంతవంటి ఫేవరిజంలో ఎవడన్నా పొలిటీషియన్ చచ్చిపోతే ఎంజీఆర్ చచ్చిపోతే ఇంకొక ఇరవై మంది చచ్చిపోవడం వైఎస్ఆర్ చచ్చిపోతే ఇంకొక పది ఒక వంద మంది ఆత్మహత్య చేసుకోవడం ఇంత దరిద్రమైన కంట్రీ నేను ఎక్కడ చూడలేదు నేను అభిమానానికి ఒక అర్థం ఉండకలేదు నువ్వు ప్రాణం తీసుకుని ఏ ఏం నిరూపిస్తావు మహాత్మా గాంధీ వెళ్ళవు స్వామి వివేకానంద వెళ్ళావు పొద్దున్న లేతే సాయంకాలం వరకు ఫ్రాడ్లండ్ పీపుల్ వెళ్ళు అంటాను అదే మీకు అటువంటి వాళ్ళ కోసం నువ్వు త్యాగం చేసేసి చచ్చిపోతున్నావు అంటే ఇంక మీరే వెర్రి పుష్పాలు ఓటర్లు వెర్రి పుష్పాలు నేను ఇంకోసారి చెప్తున్నాను నేను అభిమానానికి అర్థం ఉండక్కలేదు సో ఇది పక్కన పెడితే ఇది రైట్ టైం చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది వయసు అయిపోయింది అంటే వయసున్న అరవై ఐదు ఏళ్ళకి అరవై ఐదు ఏళ్ళ వయసుకంటే స్ట్రాంగ్ పెర్సిన అతను రెండు గంటలు కమలాసం సార్ చెప్పాడు మరి అతనికి ఎవరు చెప్పారు టూ ఓ క్లాక్ లేచి యోగా స్టార్ట్ చేస్తాడు ఇంతే తింటాడు ఇంకా తక్కువ తింటాడు ఆయన తిరిగిన తిరుగుడుకకి ఆ ఏజ్లో ఎవడనేదో చచ్చిపోవాలి మనం తిరిగి సంచేత చేత అది పక్కన పెట్టండి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసుకున్నారు వయసు అయిపోయింది కదా ఏం కాదు అతను ఇంకా స్ట్రాంగ్ పర్సనే వాళ్ళ అబ్బాయి కంటే స్ట్రాంగ్ సో మళ్ళా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతా అవుతుంది టీడీపీ అని దాంట్లో అతిశయక్తి లేదు చాలా నిజం ఉంది బికాజ్ రేవంత్ రెడ్డి నన్ను దే అని తెలుగుదేశం అండ్ కా చంద్రబాబు నాయుడు ఈజ్ కాంగ్రెస్ మినిస్టర్ కాంగ్రెస్ మినిస్టర్ నల్లుడుగా చేసినాడు ఎన్టీ రామారావు అదే మిప్పుడు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్ ఇచ్చారు సీట్ అతనికి ఇందిరాగాంధీ ఇచ్చింది అందరూ నన్ను జైలుకి వెళ్ళిపోతున్నారు మర్చిపోయారు ఈయన తిరుపతిలో ఉండి ఇందిరాగాంధీ కోసం ఫర్గా స్ట్రైక్ చేశాడు ఈ ఫోటోలు అక్కడికి వెళ్ళి అక్కడికి ఈవెంటే అందరూ వదిలేశారు ఇందిరాగాంధీని అది రెడ్ లైన్లో నోట్ చేసుకుంది అప్పుడు దిస్ ఇస్ ద హిస్టరీ ఓకే బూజ్ దిస్ ఫెలో అని సో ఇమీడియట్గా నెక్స్ట్ మళ్ళా ఎలక్షన్కి సీట్ ఇచ్చి గెలిచిన వెంటనే మినిస్టర్ ఇచ్చారు సో అటువంటి వాటి మన ఆ టైంలో మనవాటి పార్టీ పెడుతున్నాడు మనవాడు అంటే ఎవరు ఇంటి రామారావు గారు అప్పుడు ఇతను అలూడ్ చేస్తున్నాడు అది మీకు సో అసలు వీళ్ళ రూట్స్ అంతా కాంగ్రెస్ ఎవరు కాంగ్రెస్ కాదు ఇట్స్ నేషనల్ పార్టీ అని చేత వీళ్ళ మళ్ళా కాంగ్రెస్ తోటి ఎలయన్స్ పెట్టుకుని దాన్ని మొత్తం తుడిచిపెట్టేస్తారు ఈ ఎలక్షన్ తోటి అవుట్ ఈ ఎలక్షన్తో టీఆర్ఎస్ విచ్ ఈస్ కాల్డ్ అగైన్ నవ్ బీఆర్ఎస్ ఇట్స్ గోయింగ్ టు బి వాష్డ్ అవుట్ దానికి పవర్ఫుల్ రేవంత్ రెడ్డి విత్ ద హెల్ప్ ఆఫ్ మళ్ళీ మేడం సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ సో వాళ్ళందరితోటి కలిసి ఇక్కడ పెడతాడు వస్తాడు మళ్ళీ సాధించవచ్చు బికాజ్ ఇక్కడి నుంచి వెళ్ళిందే కదా ఇక్కడి నుంచి వెళ్ళిందే పార్టీ కానీ ఆ మూమెంట్ వచ్చేసింది లాస్ట్లో ఎందుకంటే కేసీఆర్కి ఆ మూమెంట్ వచ్చేసింది హాస్పిటల్లో ఉండటం ఆస్కార్ అవార్డు నట నటించాడు కదా గడ్డం పెరిగిపోవడం చేయడం ఇవన్నీ బాగా తెలుసు అతనికి సినిమా ఫీల్డ్ వాళ్ళతో ఎన్టీ రామారావుతో పెరుగుంటే మాత్రం తెలీదా కేసీఆర్కి అన్నీ తెలుసు ఆ విధంగా మొత్తానికి పార్టీని పట్టుకొచ్చి అసలు టీడీపీని లేకుండా చేసేసింది ఇప్పుడు జగన్ కాంగ్రెస్ని లేకుండా ఎలా చేసాడు ఎవరో మన ఆంధ్రాలో ఇక్కడ అలా చేశాడు కేసీఆర్ యాజ్ మేడ్ తెలుగుదేశం టు అవుట్ ఆఫ్ ప్లేస్ ఓటుకు నోటు కేసు ఎడదురే ఓటు నోట్లు ఎవరో రేవంత్ రెడ్డి అని అదైనప్పుడు ఇప్పుడు ఆ కక్ష ప్లస్ ఈ అవకాశాన్ని తీసుకుని తెలుగుదేశం వీళ్ళు ఎస్టాబ్లిష్ రీఎస్టాబ్లిష్ తెలుగుదేశానికి ఎంపీ సీట్లు వచ్చి ఓవరాల్ వాళ్ళకి చాలా హెడ్జ్లో ఉన్నారనుకో బీజేపీకి వేయడు కాంగ్రెస్ వేస్తాడు మీకు అర్థమైందా అదో డేంజర్ ఉంది ఇప్పుడు ఏం అలా జరిగింది కదా జరిగిన విషయాలు కూడా ఉన్నాయి కదా ఉద్ధవ్ ఠాక్రే దానికి ఆ గవర్నమెంట్ ఎలా చేశారు సో బీజేపీకి అప్పుడు బాగా తక్కువ రావాలి కాంగ్రెస్ ఆ ఇండి బ్లాక్లో ఉన్న వాళ్ళకి చెరువు దేశం ఒకటి కలిస్తే మేము ఫామ్ చేస్తాం టైం వస్తే మనకు అక్కడికి వెళ్ళిపోతాడు అదేవిధంగా వైస్ వర్స బీజేపీకి నేను వేస్తే నాకు వచ్చిన పది ఎంపీ సీట్లు వేసేస్తే వీళ్ళు పనికి వస్తారు అనుకుంటే జగన్ కూడా వెళ్ళిపోతాడు పొలిటిక్స్ ఇస్ నథింగ్ బట్ అండ్ క్యాట్స్ ఆన్ ద వాల్స్ గోడ మీద పిల్లలు ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చి అక్కడ మినిస్ట్రీ ఇస్తారంటే వెళ్తారు ఈసారి ఎవరు ఊరుకోరు సౌత్కి జస్ట్ లేదంటే అలా ఉంటారంటే ఊరుకోరు సౌత్లో ఎవ ఎవరు సీఎం అయినా అక్కడ ఎవరైనా కూడా స్టెప్స్ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి పోలవరం డబ్బులు ఇవ్వాలి ఇన్ని అడుగుతారు ఇప్పుడు బాగా అనుభవం వచ్చేస్తుంది సెంటర్ అంతా కూడా సదర్న్ స్టేట్ మీద ఆధారపడినట్టు తెలిసిపోయింది ఇక్కడి నుంచి ఊరుకోరు చంద్రబాబు నాయుడు వచ్చినా బాగా చేయొచ్చు జగన్ వచ్చినా బాగా ఈ ఎగ్జిట్ పోల్స్ జగన్కి అగనేస్ట్గా వచ్చేసినందుకు రియల్ రిజల్ట్స్ నాలుగైదు రోజులు తెలిసిపోతుంది ఇక్కడ మట్టుకు మళ్ళా తెలుగుదేశం పుంజుకుంటుందని అనటంలో వాళ్ళు మీటింగ్ పెట్టడంలో ఆ స్ట్రాటజీ కరెక్టే నా ఉద్దేశం ప్రకారంగా ఇతని మీద కక్షాలు కొట్టుకోవటం అవుద్ది బికాజ్ రేవంత్ రెడ్డి అండ్ నన్నది రేవంత్ రెడ్డి అండ్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు సేమ్ ఇంక్లూడింగ్ కేసీఆర్ కూడా తెలుగుదేశం మనిషే కదా అతనికి అవకాశం వచ్చింది సెపరేట్ స్టేట్ అనే కాన్సెప్ట్ తోటి గెలిచాడు మరి దాని తర్వాత నువ్వు అన్ని ఫాలో అవ్వలేదే నువ్వు ఒకసారి నమ్మేరు రెండుసార్లు నమ్మలేదు నో నో ఆంధ్ర పీపుల్ విల్ బి దేర్ ఓన్లీ తెలంగాణలో పుట్టిన వాళ్ళే ఉంటారు అందులో వాళ్ళు ఉంటారు అర్థమైంది మీకు లెటర్స్ విష్ ఫర్ దట్